మారుతున్న కొండేపి నియోజకవర్గ పరిస్థితి. ప్రకాశం జిల్లా కొండేపిలో వైఎస్ఆర్ సమన్వయకర్త డాక్టర్ వరికూటి అశోక్ బాబు యొక్క ప్రస్తుతం పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసి డాక్టర్ మాదాసు వెంకయ్యకి పార్టీ టికెట్ ఇవ్వాలని చూస్తోంది. జిల్లాలో కొంతమంది పెద్దల చేతిలో పార్టీ ఉందని, నాకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా పార్టీ నా సభ్యత్వాన్ని తీసివేసిందని, అధిష్టానం వచ్చి కొండేపి నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పే వరకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. జిల్లా ముఖ్య నాయకులు కొంతమంది హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా ఉంది. సాక్షి దినపత్రికలోను వరికూటి అశోక్ బాబుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామనేటువంటి వార్తను చూసి విపరీతమైన బాధతో, అవమానంతో ఈరోజు కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ కారణం చేత అశోక్ బాబును బహిష్కరించారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళున్నారు. ఏం చేస్తే నన్ను బహిష్కరించారో అవమానంతో నేనున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇక్కడ ఉండేటువంటి సమస్యలు పూర్తిగా తెలియదని చెప్పి ఇక్కడ ఉండేటువంటి జిల్లాలో పెద్దలు సమస్యని కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరచలేదని నాయకులు కార్యకర్తలు బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశపరిచి వాళ్ళ మనోభావాలు తెలుసుకుని నేను ఏం తప్పు చేశాననేది వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటూ, ఎందుకంటే పార్టీ నుండి ఇంతవరకు ఫలానా తప్పు చేశామని కానీ దానికి సంబంధించిన నా దగ్గర నుంచి వివరణ కానీ కోరకుండా నన్ను సస్పెండ్ చేయడం కానీ నన్ను బహిష్కరించడం కానీ కార్యకర్తలకు తెలియకుండా నేను అవమానంగా నిలవుతున్నందుకు కారణంగా ప్రత్యక్షంగా వాళ్ళతో సమావేశపడి వాళ్ళ సమాధానాలు తీసుకుని వారికి బహిష్కరణకి వివరణ ఇచ్చేంత వరకు కూడా ఈ నిరాహారం దీక్ష చేస్తాను. 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయినటువంటి వారిని కూడా మన వైఎస్ఆర్ పార్టీ క్షమించి ఇంతవరకు వదిలేసింది. వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, వారిని ఈ పార్టీ నుండి ఇంతవరకు బహిష్కరించలేదు. అంతకంటే నేను ఏ నేరం ఘోరం చేశానో నా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అనుకుంటారనేటువంటి అవమాన భారంతో ఇంతకంటే నేను జీవించడం అవమానకరంగా నేను భావిస్తున్నాను. ఆ సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేంత వరకు నేను ఈ ఆమర నిరాహార దీక్షలో కూర్చుని ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.